విపతుచినా నష్టపోయేది ఎక్కువ శాతం, అత్యధిక శాతం ఎస్సీ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీ కులాలు. దానికి ఉదాహరణే ఈరోజున 65% ముంపు మండలాల్లో పునరావాసం కల్పించాల్సింది షెడ్యూల్ ట్రైబ్స్ కి. మిగతా దానికి తీసుకుంటే బీసీ కులాలు షెడ్యూల్డ్, మనకి బీసీ కులాలు, ఆ తర్వాత మిగతా కులాలు, ఓసీ కులాలు. ఇంతమంది త్యాగం చేస్తుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు నిజంగా అర్థం కావట్లేదు. మీరు నన్ను సీఎం అంటే సీఎం అవను. మీరు అరుపులు అరిస్తే, కేకలు పెడితే సీఎం అవను. ఒక ఆడపడుచు కష్టాలు, కన్నీళ్లు, నేను మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను కానీ, మీకు సాటి మనిషి కన్నీళ్లు మీరు అర్థం చేసుకోకపోతే మీ ఇంత అరుపులు కేకలు ప్రయోజనాలు దేనికి? నేను అలాంటి కాదు. నాకు ముఖ్యమంత్రి వీటన్నిటి అవ్వటం కంటే కూడా ప్రజలకి న్యాయం జరగాలి, పేద ప్రజలకి న్యాయం జరగాలి, మన ఎస్టీ కులాలకి న్యాయం జరగాలి, మన ఎస్సీ కులాలకి న్యాయం జరగాలి, మన బీసీ కులాలకి న్యాయం జరగాలి. అన్ని రకాలుగా కోల్పోతున్న మిగతా అన్ని కులాలకి న్యాయం జరగాలి. నేను దానికోసం వచ్చాను. నిన్న మాట్లాడుతూ, పోలవరం బాధితుల గురించి మాట్లాడుతూ నిన్న ఒకటే, ఇన్ని కోట్ల ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ, ప్రతి కేంద్ర మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ అందరూ మాట్లాడేది పోలవరం ప్రాజెక్టు గురించి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.